భక్తిలో కదలిక లేదు, భక్తిలో ప్రార్థన లేదు, భక్తిలో శక్తి లేదు. ఆ దీపం అక్కడ వెలిగితే చాలా. నువ్వు వెలిగించబడ్డావా? నువ్వు వెలిగించబడు. మొదట బొమ్మ, బొమ్మే, బొమ్మకు జీవమో లేదు, బొమ్మకు దీపం ఎందుకు చెప్పాలి? యేసు ప్రభు వారు చనిపోయారు. నేను ఒక మాట చెప్తున్నా, చనిపోయినాక ఆయన ఆత్మ భూలోకానికి వచ్చి 41 రోజు వరకు ఆయన పిల్లలకు ఏం కావాలో చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు, ఎలా నడుచుకోవాలో చెప్పాడు, అన్నీ నేర్పించి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇట్టి మహనీయుడి కోసం దీపాలు పెట్టి దీపారాధన చేస్తున్నావా? చచ్చిపోయాడు, చచ్చిపోయిన ఆయనకు జీవం లేదని దీపం వెలిగిస్తున్నావా? నువ్వు కరెంటు లైట్లు పెడుతున్నావా? ఎప్పుడు వెలుగుతూ ఆరిపోతూ ఉండే దీపాలు పెడితే ఆయన వెలుగుతున్నట్ట. ఆయన నిత్య జీవమును నీకు ఇవ్వటానికే పరలోక రాజ్యం వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు, వెళ్ళకముందే చెప్పాడు కదా. ఏం చెప్పాడు అంటే, ఆయన అన్నాడు, నేను వెళ్ళని ఎడల పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీ వద్దకు రాడు అని చెప్పాడు. నేను వెళ్ళాలి అనే మాట మత్తయి సువార్తలో అంటాడు కదా, ఆవగింజ చచ్చిపోతేనే అనేకమైన కాయలు, ఫలాలు, రెమ్మలు, పూలు, కొమ్మలు ఎలా వేస్తాయో అలాగే నేను చచ్చిపోకుండా భూమి మీద ఉంటే ఈ సువార్త ఈ యెరూషలేములోనే ఉంటుందా? శిష్యులతో చెప్పాడు, ఈ యెరూషలేము ప్రాంతంలోనే ఉంటుంది. నేను చనిపోయి తిరిగి లేచినాక అనేకమైన ఆరోగ్యం చేస్తే ఎలా ఫలించిందో అలాగే నా మాటలు బుదిగంతముల వరకు నా సువార్త వ్యాపించబోతుంది. ప్రియమైన సహోదరులారా, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మరణం గురించి ఆయన ముందే చెప్పాడు. పేతురు ఉపలాటంగా అన్నాడు, అయ్యా ప్రభా నీకు అట్టిది జరగకూడదు, నువ్వు నిన్ను ఎవడయ్యా చంపేది అన్నాడు ప్రగల్భాలుగా. వెంటనే సాతానా నా వెనుకబో అన్నాడు, నా ప్రాణం నేను పెడతానయ్యా, తీసుకుంటాను, నా మీద ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నావు? నువ్వు జరిగే కార్యం నిత్యం జరగాలి, నేను వెళ్ళిపోవాలి, నువ్వేంటి 3వ రోజున అబద్ధం ఆడతావు, ఆయన ఎవడో నాకు తెలవదంటావు, గద్దిచ్చాడా లేదా, మీకు చెవులు ఉన్నాయా లేవా, ఆయన సజీవుడా కాదా, బొమ్మను పెట్టి దీపం వెలిగించి దీపారాధన చేయటానికి చచ్చినాడా చెప్పాలి. చచ్చిపోయిన వ్యక్తి అట మన ఇంట్లో ఉన్నట్టు చచ్చిపోయిన బొమ్మను పెట్టి చాలామంది పితరులు చచ్చిపోతే, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఇలవేల్పులు చచ్చిపోతే, తాతలు ముత్తవులు చచ్చిపోతే వాళ్ళ బొమ్మలు పెట్టి వాళ్ళకి దీపాలు వెలిగిస్తారు. ఎందుకని వెలిగిస్తారంటే మా మధ్యలో లేడు కనుక, ఆయన ప్రాణం కూడా దీపంలాగా మా మధ్యలో ఉన్నట్టుగా నటన కోసం వెలిగిస్తున్నారు వాళ్ళు. ఉందా వాడు ఇక్కడ ఉన్నాడు? అసలు లేడు. అయితే వీళ్ళేమో ఆ ముసుగులో ఉన్నారు, ఇంటి ఇలవేల్పులను పెట్టుకునే ముసుగులో. ప్రార్థనా పరులేమో యేసు ప్రభు బొమ్మలు పెట్టి, భక్తుల బొమ్మలు పెట్టి దీపారాధన చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? నువ్వు నడిచే భక్తి నిజముగా దేవునికి అంకితముగా ఉందా? నువ్వు చేస్తున్న భక్తి దేవుడికి ఇష్టంగా ఉందా? నువ్వు పరిశీలన చేసుకో అనని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన పిల్లలారా, కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ మనవి, మీ హృదయం తెరవబడాలని ప్రార్థన చేసుకోండి. వాక్యం వినేటప్పుడు అర్థమయ్యే జ్ఞానము నాకు దయచేయనాయన, ఈ వాక్యము నాకు అర్థమవ్వాలయ్యా, నా హృదయంలో ఫలించాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలని మీకు మరి ఎక్కువగా మనవి చేసి చెప్తున్నా. నేను గొప్ప కాదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా,
వాక్యం చెప్పా నీవు, బోధకుడవైన నీవు, సేవ చేస్తున్నా నీవు, నీ బోధ పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళందరికీ దారి మూసేలేకన నువ్వెందుకు సేవ చేస్తున్నావు, నువ్వెందుకు బోధ చేస్తున్నావు, నువ్వెందుకు చెబుతున్నావు వాళ్ళకి? నీకు లేదు, నువ్వు నడిపించే వాళ్ళకు కూడా దేవుని రాజ్యం లేదని బైబిల్ చెబుతుంది. మత్తయి సువార్త 23 అధ్యాయము మీ అంత చదువుకోండి. అగ్రపెట్టాలు అగ్రస్థానాలు కోరుకునేవారులారా, అంగీలు వేసుకునేవారులారా అని మాట్లాడుతుంది అధ్యాయం. నేను కాదు, నేను ఒక్కరిని కూడా మాట్లాడతానికి అధికారము లేదు. నేను ఒక అల్పురాలను, నేను ఒక మనిషిని, ఏ అధికారం ఉన్నా ఏ శైలి కలిగి ఉంటే ఉంటేనే దేవుని కృప. అంతేగాని భూలోకంలో ఏ అధికారాలు కూడా నిన్ను పరలోక రాజ్యము చేర్చవని బైబిల్ చెబుతుంది. అయ్యా ఇదిగో ఇన్ని డినామినేషనల్ ఉండే మాకు, మా చేతి కింద ఎన్ని సంఘాలు ఉన్నాయి, నేను ఎంతమందికి అధికారిని అని చెప్తా ఉన్నారు. నువ్వెంతమందికైనా అధికారి బాబు, అస్సలు భయపడవలసిన అవసరమే లేదు. దేవుడు అక్కడే అధికారులందరి మీద అధికారి. ఆ ఒక్క ఆయనకే మనం భయపడాలి. అందుకని నీ భక్తి నీ ప్రార్థన సర్వసత్యముగా ఉందా? సర్వసత్యము అంటూ అసత్యములో నడిచే బోధకులు చాలామంది ఉన్నారు. వారే చెప్తున్నారు ఈ మాటలు, మేము నడిచేది సర్వసత్యం, మేము చెప్పేది నల్లగారం భక్తి. నల్లగారం భక్తి చేయటానికి పత్యం, కృపలోకి వస్తే వారి మాట అదే, మా భక్తి చేయలేకండి, మా బాధ చేయలేకండి, మా నల్లగారం పత్యం చేయలేకండి, యేసు ప్రభు కృపని వెళ్ళిపోయారండి. చాలా జాగ్రత్త, నీ నోటికి అదుపు పెట్టుకోవాలి. ఎందుకంటే నల్లగారం పత్యం కాదు అది. బైబిల్ ఎక్కడుంది నల్లగారం చూపించు? లేని మాట కల్పించి చెప్పటానికి అధికారం నీకుందా? లేదు. సత్యములో నడిచినప్పుడు నీకు భయం కలుగుద్ది. ఆ మాట మాట్లాడతాను కూడా నువ్వు యేసు క్రీస్తులో ఉంటే నీ నోటికి చిక్కము వేస్తాడు దేవుడు. అందుకని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు నరకపాత్రులుగా చేయుదువు. ఏమి చెప్పి? మనుషులతో సహవాసం లేకుండా యేసుక్రీస్తు సువార్త ప్రజల్లోకి చెప్పుకోకుండా, యేసుక్రీస్తు ప్రజలకు వాక్యం అనే సత్యాన్ని నేర్పకుండా, నువ్వు కట్టుకున్న పునాదే గొప్ప, నేను నడిచిందే గొప్ప, ఇదే శుంకరి పరిచేయుడికి పడిన ఉపమానం. శుంకరి శుంకరను చూశాడు పరిచేయుడు, ఏమని చెప్పాడు? ఇదిగో ప్రభా, ఆ వ్యభిచారులాగా కాదు, చోరుల వలె ఉన్నవారిని చూసి కాదు, ఈ అన్యాయస్తుల వలె ఉన్నవారిని చూసి కాదు, నేను వాళ్ళ వల్లే కాదయ్యా, నువ్వు కూడా అదే బోధ. అదిగో వాళ్ళు చేసే భక్తి బాగాలేదు, వీళ్ళు చేసే భక్తికి బాగాలేదు, ఆ అనుభవం బాగాలా, మా మెట్టు గొప్పది, మా అనుభవం గొప్పది. ఈ పరిచయుడు నీ దగ్గర ఉన్నాడు. ఈ పరిచయుడు ఎక్కడున్నాడంటే, నువ్వు చేసే బోధలో ఉండి నడిపిస్తున్నాడు. అందుకని వేళను చూసి యేసు ప్రభు వారు ఖచ్చితంగా పరిచయుడిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఈరోజు పరిచయుడిని ఎవరైతే పరిచయుడు బోధ వింటున్నారో, ఆ పరిచయుడు ఎక్కడుంటాడో మనం వింటున్నాం. ఏమనుంది అక్కడ చూడు, మళ్ళీ అక్కడికి వెళ్దాం పరిచయుడి కాడికి. మీకంటే ఎవడైనా మీతో కలిస్తే వాడు మీకంటే రెండంతలుగా నరకపాత్రునిగా చేస్తున్నావని బైబిల్ చెబుతుంది. రెండంతలుగా నరకపాత్రునిగా చేస్తున్నావు అని చెప్తుంది బైబిల్. రెండంతలు నరకపాత్రుడిగా చేయటానికేనా బోధ?
యేసు ప్రభువారు అదే చెప్పాడా? ఏం చెప్పాడు? నేను ఈ లోకమునకు రక్షకుడగా విమోచకుడగా పాపముల పరిహారం చేయడానికి పాపానికి పరిహారం చేయడానికి క్రయదానము నేను చెల్లిస్తున్నా, ప్రాణాన్ని పెడుతున్నా. నువ్వు క్రయదానాలు కడతావు ఏంటి? నువ్వు క్రయదానాలు కడతావు కారణం ఏంటి? నువ్వు దేవుడివా? క్రయదానాలు ఎక్కడ ఉన్నాయి? యేసు ప్రభువారు వచ్చినాక ధర్మశాస్త్రం అంతటికి క్రయదానము నేనే. ప్రగల్భాలు పలుకుతూ యేసుక్రీస్తుని పోల్చుకొని నీ ప్రాణమేం పెట్టో, ప్రజల మీద భారం మోపి క్రయదానాలు కట్టమ్మా అని కట్టిస్తావు. దేవునికి విరోధమైన మాట కాదా? యేసు ప్రభువారు అన్నాడు, నేనే నా ప్రాణాన్ని పాపము నిమిత్తము లోక పాపములు మోసుకొని పోవే దేవుని గొర్రెపిల్లగా వచ్చాను, నా ప్రాణాన్ని క్రయధనముగా తండ్రి దగ్గర చెల్లిస్తున్నా. ఇంకెవడో చెల్లించాల్సిన అవసరమో లేదు. ఏ గొర్రె మేక ఏ మనిషి చెల్లించడానికి అవసరం లేదని బైబిల్ చెప్తుంది. ప్రియమైన సహోదరులారా, మీరు భయపడి ఈరోజైనా నీ కన్నులు తెరవబడాలి, నీ గుడ్డితనం పోవాలి. యేసయ్య ఈరోజు ఎందుకో ఈ విధమైన ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మను రగిలిస్తూ ఉన్నాడు. ఎంతమందిని నశింపజేస్తావు? నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ ఎంతమందిని పతనం చేస్తున్నావు? గుడ్డి బోధకుడా, గుడ్డి పరిచయుడా అంటున్నాడు. నేనంటానికి ఎలా సరిపోతాను? యేసు ప్రభువారు అంటానికి సరిపోతాడు. ఎందుకంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ప్రాణం పెట్టాడు, త్యాగము చేశాడు, బలయ్యాడు, రక్తము కార్చాడు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సిలువ యజ్ఞములో వేలాడాడు. ఆయనకు అధికారం ఉంది నీ మీద నా మీద. అందుకేనే ఆయన అంటున్నాడు సమర్థుడు. ఏమంటున్నాడంటే తామే నీతిమంతులు అని చెప్పుకుంటున్నాడు. ఎవరు? పరిచయుడు. ఇక్కడ కూడా పరిచయుడే, అక్కడ కూడా పరిచయుడు పేరే చెప్పాడు. ఆ పరిచయుడు ఈ పరిచయుడు ఒకటే. అందుకని పరిచయంలాగా బోధ చేసే సేవకులు కూడా అంతే, గుడ్డి సేవకుడా అని పిలుస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, షోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలె కాదు అన్నాడు ఒక మాట అని పక్కనుండ వాడిని చూపించంటాడు కదా, ఈ సుంకుల వలె కాదు అన్నాడు. అయితే ఈ రెండు ప్రార్థనలు ఏ ప్రార్థన గట్టిదని చెప్పాడు దేవుడు? శుంకరుని చూపించి అంటాడు కదా. శుంకరు అంటాడు, ఆకాశం తట్టు కన్నులెత్తటానికైనా యోగ్యుడిని కానయ్యా, నేను పాపినయ్యా అంటుంటే దిగాలపడి దీన మనస్సుతో పశ్చాత్తాపంతో ఒప్పుకుంటున్నాడు. పాపికి పాపం ఒప్పుకునే మనసు ఉంది, గుడ్డి బోధకుడికి పాపం ఒప్పుకునే మనసు రాదు. ప్రగల్భాలు పోవు, అట్లా అగా అధికారం కోల్పోతాడేమో, అందరూ చిన్న చూపు చూస్తారేమో అని వాడికి ప్రగల్భాలు ఎక్కువ. అందుకని శుంకరికి ప్రగల్భాలు లేవు, వెంటనే ఒప్పుకుంటుంటే ఈడవలే కాదంటున్నాడు పరిచయుడు. నీవు కూడా ఎలాగున్నావో, నీ జీవితం ఎలాగుందో, నువ్వు కట్టిన కట్టులు ఎలాగున్నాయో, నీ ఆజ్ఞలు ఎలా నడుచుకుంటున్నావో, ఏ పునాది వేసుకుంటున్నావో, నష్టపోతావు దేవుని పిల్లలారా, నష్టపోతావు. ప్రియమైన పిల్లలారా, మీకు మీరే మోసం చేసుకుంటున్నారు. ఎవరు మిమ్మల్ని అగ్నిగుండంలో ఇసిరివేయట్లా, లాగివేయట్లా, నీకు నువ్వే అగ్నిగుండంకి దారి చూసుకుంటున్నావు, ఆ దారి నడుపుతున్నావు. అందుకని అగ్నిగుండంలో ఎవరు నిన్ను విసిరేయనక్కర్లా, నువ్వు తెలుసుకున్న దారే, నువ్వు వేసుకున్న బాటే, నువ్వు నడిచే మార్గమే అందులోకి తీసుకెళ్ళబోతుంది. అందులోకి వెళ్ళబోతున్నావు నువ్వు. దేనికి సిద్ధపాటు కలిగి ఉంటున్నావు? పరిశీలన చేసుకో. అందుకేనా ఆయన అంటున్నావు కదా, ఆ శుంకరి చేతులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాడు. అంతకంటే
ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి అంతకంటే అంటే ఎవరికంటే వక్కిని చెప్పే నాకంటేనా లేకపోతే ఇక్కడ ఉండి వింటున్న వాళ్ళందరికంటేనా అంతకంటే అర్థం పరిచయుడి కంటే పరిచయుడి కంటే ఈ సుంకరి ప్రార్థన ఎంత బాగుందో చూడు ఆ గద్దిస్తూ ఏం చెప్పాడు అతనికంటే ఇతను నీతిమంతుడిగా తన ఇంటికి వెళ్ళను దేవునికి స్తోత్రం అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడట పరిచయుడి కంటే సంకురుడే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ఇక్కడ ఎందుకు ఇలా తీర్చాడు తీర్పు దేవుడు దేవుడు తీర్చాడా నేను తీర్చానా ఎవరికి తీర్పు తీర్చడానికి మనమే సరిపోనే సరిపోం కానీ నువ్వు భూమి మీదే అనేకమైన సంఘాలకు అనేకమైన సేవకులకు అనేక మంది విశ్వాసులను చూసి తీర్పు తీర్చేస్తున్నావు తీర్పు తీర్చేస్తున్నావు అందుకని 19వ అధ్యాయంలోకి వెళ్దాం లూకా శుభవార్త 19 ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని ఆ జనలు గుంపులు కూడి చూడలేకపోయాను అప్పుడు యేసు ఆత్రోవను రానయ్యుండెను అతడు ముందుగా పరిగెత్తి ఆ ఆ ఆ జక్కయ్యా త్వరగా దిగుము ఆ ఆ ఆ ఆ ఆ చాలా మంది అనుకున్నారట జక్కయ్య ఇంటికి యేసు ప్రభువారు వెళ్తే ఆ యేసు ప్రభు జక్కయ్యని పిలిచి నేడే నీ ఇంటికి రక్షణ అయ్యా నీ ఇంట్లో ఉండాలి నేను రమ్మని పిలిచినప్పుడు వెంటనే ఆయన చేర్చుకున్నాడని బైబిల్లో ఉంది జక్కయ్య ఎవరు ఆయన వృత్తి ఏంటి సుంకపు గుత్తదారుడని బైబిల్ చెబుతుంది ఇక్కడ ఇప్పుడు మనం చదివిన వాక్యంలో సుంకురుడేమని ప్రార్థన చేశాడు అయ్యా నేను పాపిని నన్ను క్షమించయ్యా నేను చేతులు ఎత్తడానికి కూడా ఆకాశము తట్టు కన్నులు ఎత్తడానికి కూడా యోగ్యుడిని కానని ఒప్పుకున్నాడు ఇప్పుడు ఈ జక్కయ్య కూడా యేసు ప్రభువును చూసి భయపడుతూ చేర్చుకొని ప్రభువా నేను అన్యాయస్తుడును అక్రమకారుడును ఇదిగో నాయనా ఎవరి దగ్గర అయితే నేను అన్యాయముగా ఆక్రమగా దోచుకున్నాను ఆ వారి సొమ్ముని మరలా కడతాను ప్రభువా నేను నా పాపాలు క్షమించని ప్రత్యేకంగా ఒప్పుకుంటున్నాడు ఒప్పుకొని ఆయన పశ్చాత్తాపడి పరలోక రాజ్యానికి వారసుడు అవటానికి దేవుని రాజ్యములో ఆయన కుమారుడు అనిపించుకోవటానికి దగ్గరగా సమీపించి బతిమాలుకుంటుంటే ఈ నీతిమంతులు అనేవాళ్ళందరూ ఇప్పుడు గుర్తు చేసుకోవాలి మీరు ఎవరు నీతిమంతుల వాక్యం వింటున్న వాళ్ళందరూ వాక్యం చెప్పే వాళ్ళందరూ యేసు ప్రభువును చూసి ఏళన ఎగతాళి ఏంట్రా మనం నీతిమంతులవి ఆయనకంటే పాపింట్లోకి వెళ్ళాడంటే ఇంత బాధ చేసేవాడు పాపి దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తాడా అని సనుగుతున్నారట ఎవరిళ్ళు క్రైస్తవులు పేరుకి క్రైస్తవులు పేరుకి క్రైస్తవులే కానీ క్రీస్తు వీరితో లేడు చనిగే గుంపులో ఉన్నారు గొనిగే గుంపులో ఉన్నారు ఏలు పెట్టి చూపించే గుంపులో ఉన్నారు ఒడ్డు మీద ఉండి రాళ్ళేసే గుంపులో ఉన్నారు కష్టపడి త్యాగం చేసే వీరుల్లో ప్రార్థన వీరుల్లో లేరు అందుకని ఎప్పుడు ఎవరినో ఒకళ్ళని చూపిస్తానే ఉంటుంది వారి మనసు
అందుకనే జక్కయ్య ఇంట్లో చేర్చుకున్న ఆ కాణ నుంచి యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర పడి ఎంతో ఏడ్చాడు. ఆ పాపాలు ఒప్పుకున్నాడు. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా చేసిన సొమ్మయ్య, ఇదిగో నేను సుంకాలు కట్టించుకునేవాడిని, ఇళ్ల పన్నులు కట్టించేవాడిని అయ్యా. 100 రూపాయల బిల్లు వస్తే 200 కట్టించుకున్నాను, ఒకవేళ 500 వస్తే 1000 రూపాయలు తీసుకున్నాను, లంచం తీసుకున్నానయ్యా. నిజాన్ని ఒప్పుకున్నాడు. నిజమైన పాపాన్ని, తప్పుని ప్రయాసపడి ఒప్పుకున్నాడు. ఎవరిని క్షమిస్తాడు ఇప్పుడు? పరిచయుడిని క్షమిస్తాడా? సుంకరుని క్షమిస్తాడా? పొట్టి జక్కయ్య అయినా పాపిని క్షమించాడేమో కానీ యేసు పేరు చెప్పుకుంటూ వాక్యం విని ఆ మీటింగులకు వెళ్ళి బాధ చేపించుకుంటూ సువార్త విని వచ్చేవాళ్ళందరూ, వేళ్ళు పెట్టి చూపించేవాళ్ళందరూ పరలోకం చేరరని బైబిల్ ఖచ్చితంగా చెబుతుందండి. మీరు వినండి, వినకపోండి, నేర్చుకోండి, నేర్చుకోకపోండి, వాక్యంలో ఉన్న సత్యమే ఇది. ఆయన నీతి కట్టడం మీద మనం నిలబడాలి. ఆయన అయితే ఆ మేడు చెట్టు ఎక్కాడు. పొట్టివాడైనందుకు ఇంటికి తీసుకొచ్చుకుందాం అనుకున్నాడా జక్కయ్య? అనుకోలేదు. తన పాపాలు ఒప్పుకోవాలనుకున్నాడా? అనుకోలేదు. వెంటనే యేసు ప్రభు వారికి జక్కయ్య మనసులో సంగతి, జక్కయ్యలో ఉన్న విశేషం అర్థమయ్యి, నేడే నీ ఇంటికి రక్షణయ్యా, నేను నీ ఇంట్లో ఉండవలసి వచ్చిందిరా అంటే, మా ఇంటిలో ఆహారం లేదయ్యా, మా ఆహారం మీకు పెట్టకూడదయ్యా, మేము మిమ్మల్ని చేర్చుకోమయ్యా, అలా ఎలాంటి నాటకాలు ఆడలేదు జక్కయ్య. ప్రార్థన చేస్తూ నువ్వెన్ని నాటకాలు ఆడుతున్నావో, ఎన్ని రకాలుగా నటిస్తున్నావో, చావ చేస్తూ చావ పేరు చెప్పుకుంటూ ఏ విధంగా నువ్వు బోధ చేస్తా నశించిపోయే మార్గంలోకి అనేక మందిని నడిపిస్తున్నావు. కాబట్టి నువ్వు నడిచేదే వ్యర్థమైన మార్గం. పరలోక రాజ్యములు మత్తయి సువార్తలో ఇప్పుడు చదివాం, నీవు పరలోక రాజ్యము మనుషులు ఎదుట ద్వారములు ముయ్యుదువు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వవు. ఇది వాక్యం సెలవిస్తా ఉంది. శనిగేవారు ఇక్కడయ్యా జక్కయ్య దగ్గర. జక్కయ్యని ఆ రాత్రి ఆ పగలో యేసు ప్రభు ఆ ఇంటిలో ఉంటే చూసిన మనుషులందరూ హేళన చేశారు, హేళన చేశారు. అయితే ఎంతగా నవ్వినా, చనిగినా, గొనిగినా ఆయన మనుషుల వైపు చూసి సిగ్గుపడలేదు జక్కయ్య. ఆయన చేర్చుకున్న కాడ నుంచి కూడా ఏం జరిగింది ఆయన అంటున్నాడు. ఇక్కడ ముందుకు వెళ్తే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేను ఎవరి ఎద్దనైనను అన్యాయముగా దేనినైనను చెప్పాను, ఇతడను అబ్రహాము కుమారుడే, నేడే నువ్వే రోజున యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావో, ఎప్పుడు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టావో. అపొస్తలుడైన పౌలు బోధలు, శిష్యుల బోధలు విని వారి పునాది మీద నీ పునాది కడుతున్నావు. తప్పకుండా పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఈ పునాది మీద నుప్పు వేయవలసిన అవసరం ఉందని బైబిల్ చెబుతుంది. అగ్ని అంటిస్తాడట పునాది. ఎందుకు ఎందుకు? భూలోకములో ఉండే పునాది కాదు ఇది. పరలోకములో ఒకనాడు క్రీస్తు యేసునందున్న భక్తులు ప్రార్థనా పునాదులన్నీ పరలోకములో ముద్రించబడతా ఉన్నాయి. అయితే నశించిన దానిని ఇక్కడ అంటాడు 10వ వచనంలో, నశించిన దానిని వేదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. జక్కయ్య నశించిపోవటం,
ఇష్టం లేక ప్రార్థనలో లేడు జక్కయ్య. అంతకుముందు ప్రార్థన పూర్వకముగా నడిచిన వాడు కానే కాదు జక్కయ్య. ఒక ఉద్యోగస్తుడు అన్యాయముగా సంపాదించాడు. ఆయన ఒప్పుకున్న ఒప్పుకొలను బట్టి ఆ మాట చెప్పగలుగుతున్నాం. అయితే అన్యుడిగా ఉన్నాడు, బయట ఉన్నాడు, క్రీస్తు యేసుకు వెలపట ఉన్నాడు, సంఘానికి వెలపట ఉన్నాడు, లోకములో పాపములో అన్యాయములో కూరుకుపోయాడు, ధనాపేక్ష గలవాడుగా ఉన్నాడు. అతనికి క్షమాపణ ఉంది. బోధిస్తున్నా నీకు, బోధలో విశ్వాసులుగా జీవిస్తున్నా నీకు, అన్యాయముగా అక్రమంగా బోధించి వాక్యాన్ని సొంత దారి పట్టించి కల్పనాకతల వైపు తిప్పుతూ వంకర మార్గంలో నడుపుతున్న నీకు క్షమాపణ లేదు. ప్రియమైన పిల్లలారా, మనందరము దేవుని పాదాల దగ్గర వెదికి నశించిపోయే ఆత్మల కోసం యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. నశించిపోయే వారిని వెదకి రక్షించటానికి వచ్చానన్నాడు. కాబట్టి నీవు నశించిపోయే మార్గంలో ఉన్నావని తెలుసుకో. ఈ సువార్త విని, ఈ బోధ విని, నువ్వు చెప్పే బోధ దేవుడికి అనుకూలముగా అనుగుణ్యముగా లేదేమో, నీ ప్రవర్తన యోగ్యముగా ఉండాలని మార్చుకొని ఇప్పుడైనా ఇకనైనా ఆ కట్టడ విడిచిపెట్టి యేసుక్రీస్తు వేసిన బోధలు నీ హృదయంలో చేర్చుకొని పరిచేయుడు చుంకలను పోల్చి నిన్ను మార్చటానికే నువ్వు నశించిపోవటం ఇష్టం లేక దేవుడు ఇలాంటి బోధలు చేశాడు. కాబట్టి అలా కాకుండా ప్రియమైన పిల్లారా, మీరు ఈ వాక్యం విని వెంటనే ఆయన కృపావాక్యము విని మారు మనస్సు పొందటానికి, తగిన స్వార్థకు హృదయంలో చోటు ఇవ్వటానికి మాదిరి చూపించే కృప దయచేయండి. ప్రభు, మీ చేతులకు అప్పగిస్తున్నా ఈ బిడ్డల్ని, నీ కృపా కనికరములు తోడుగా ఉంచండి నాయన. ఈ సువార్త ఎంతమందికి అవసరమో, గుడ్డి పరిచయుడుగా ఉంటే నీకు మహిమ లేదు నాయన. అయ్యా, పాపి అయిన జక్కయ్య ఏ విధంగా ఒప్పుకున్నాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళిన కాడ నుంచి ఏలుబెట్టి చూపించి శనిగేవ గుంపులో మేము ఉండకుండా ఉండాలి ప్రభా. నీతో నడిచే భాగ్యం దయచేయండి. ఈ వాక్యం వింటున్న పిల్లలందరూ శంకరికి పరిచయుడుకున్న మధ్య భేదమును అర్థము చేసుకుని నడిచే కృప వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.